యోగాలయ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్ని. మనం యోగా థెరపీ క్లాసెస్లో భాగంగా ప్రతిరోజు ఒక మెడికల్ కండిషన్ గురించి డిస్కస్ చేస్తూ వాటిని థెరపీ, యోగా థెరపీ విధానంలో ఏ విధంగా తగ్గించుకోవచ్చు అనేది డిస్కస్ చేస్తూ వస్తున్నాము. ఇందులో ఈరోజు మనము ఒబిసిటీ, ఊబకాయం వల్ల మనకి ఏ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్కువగా ఈ మహిళలనే కాదు జెంట్స్ అందరికీ కూడా ఊబకాయం అనేది ఒక సమస్యలా తయారయ్యింది, దీన్ని ఏ విధంగా తగ్గించుకోవచ్చు, లేదా యోగా థెరపీలో యోగా థెరపీ ఏ విధంగా హెల్ప్ అవుతుంది దీన్ని నివారించడానికి కానీ తగ్గించడానికి అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. ముందుగా ఊబకాయం అని అనగానే మనకి ఏమనుకుంటాము అని అంటే, కొద్దిగా ఏమాత్రం శరీరం లావుగా అనిపించినా, బాడీ వెయిట్ ఇంక్రీజ్ అయినా, బిఎంఐ ఉండేదానికన్నా కూడా ఎక్కువగా ఉన్నప్పుడు మనము ఐదర్ ఒబేస్ అని అంటాము, ఆర్ మోర్ ఒబేస్ ఆర్ లో ఒబేస్, దాంట్లో ఉండే పారామీటర్స్ని బట్టి వాళ్ళ వెయిట్ ఎంత ఉందో కంపేర్ చేసుకొని చెప్తూ ఉంటాము. ఏదేమైనా కూడా మనం ఉండవలసిన వెయిట్ కన్నా ఎక్కువ ఉండినప్పుడు మనకి కొన్ని పనులు చేసుకోవడం, దైనందిన కార్యక్రమంలో కొన్ని పనులు చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది బాడీ వెయిట్ ఎక్కువైనప్పుడు. సో ఫస్ట్, బాడీ వెయిట్ ఎక్కువ ఉండేటప్పుడు మనం ఎక్కువగా నడవలేకపోతూ ఉండొచ్చు, మనకి ఆయాసం వస్తుంటుంది, మెట్లు ఎక్కేటప్పుడు పెయిన్స్ అనిపిస్తూ ఉంటాయి. అలాగే ఊబకాయం ఉండేటప్పుడు మనకి ఎక్కువగా ఎనర్జీ, చాలా లో ఎనర్జీగా ఫీల్ అవుతూ ఉంటాం, బికాజ్ బాడీ వెయిట్ ఎక్కువయ్యే కొద్దీ జీవక్రియలకి ఎక్కువ శక్తి కావాల్సి ఉంటుంది, అంత శక్తి మన దగ్గర ప్రొడ్యూస్ అవ్వనందువల్ల అవి ఆల్వేస్ ఫీల్ లో ఎనర్జీతో మనం బాధపడుతూ ఉంటాం. ఇలాంటి సమస్యలు ఉండేటప్పుడు మనము రెగ్యులర్గా మన ఫ్యాట్ తగ్గించుకోవడానికి సంబంధించిన ఆసనాలు, ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, ఓన్లీ ఒక యోగా చేసేస్తే ఒబిసిటీ తగ్గుతుందా అన్నది చాలా రాంగ్, అంటే మిస్కన్సెప్షన్. యోగా ఎక్సర్సైజెస్ లేదా ఆసనాలు ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి, బట్ ఎట్ ది సేమ్ టైము మనము మన ఫుడ్ మీద కంట్రోల్ తీసుకొని రావాలి, డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. డైట్ విషయంలో మాత్రమే కాకుండా మనం నిద్రపోయే సమయాన్ని కూడా మనం బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ ఒత్తిడి గురి కాకుండా ఉంటే డెఫినెట్లీ ఒబెసిటీ నుంచి మనం సమస్యల నుంచి బయటకు వస్తాం. సో యోగా థెరపీలో మనకి ఏం హెల్ప్ అవుతుందో ఈరోజు చూద్దాం. అందులో ఫస్ట్ హెల్ప్ అయ్యేది ఒక ప్రాణాయామ చెప్తాను. ఇది యూజువలీ మార్నింగ్ టైంలో చేస్తేనే మనకి మంచి బెనిఫిట్ వస్తుంది. ఈవినింగ్స్ లేదా ఆఫ్టర్నూన్స్ మీరు ఫ్రీ అయ్యే టైంలో చేయాలి అనుకుంటే మాత్రం, ఫుడ్ తిన్నాక అట్లీస్ట్ 3 అవర్స్ గ్యాప్ ఉండాలి. అదే ఎర్లీ మార్నింగ్ చేస్తున్నారు అనుకోండి, వితౌట్ ఫుడ్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. అందులో హెల్ప్ అయ్యే ఫస్ట్ ప్రాణాయామ ఏంటి అంటే ఒబెసిటీ విషయంలో సూర్యభేదన ప్రాణాయామ అని అంటారు. సూర్యభేదన, సూర్యుడు అని అంటే హాట్, అంటే సూర్యుడు మనకి సన్ ఎనర్జీని ఇస్తుంది, అంటే వేడిని ఇచ్చేది ఎవరు అంటే ప్రపంచానికి సూర్యుడు. సూర్యభేదన, సో మన ముక్కు వైపు చూస్తే 2 నాసిక రంధ్రాలు ఉంటాయి, కుడివైపు ఎడంవైపు. సో కుడివైపు నాసిక రంధ్రాన్ని సూర్య నాడి కంట్రోల్ చేస్తుంది, ఎడమవైపు నాసిక రంధ్రాన్ని చంద్రనాడి అనేది మనకి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మనకి బ్రీతింగ్ అనేది ఆటోమేటిక్గా, అంటే మనమేమి ఇప్పుడు మీరు రైట్ నాస్ట్రిల్తో తీసుకోండి, లెఫ్ట్ నాస్ట్రిల్తో తీసుకోమంటే బాడీ చేంజ్ చేయదు, ఆటోమేటిక్గా బ్రీతింగ్ జరుగుతుంటుంది. మన కంట్రోల్ కోసము మనం రిమోట్తో ప్రెస్ చేస్తే జరిగినట్టుగా జరగదు, ఇట్ హ్యాపెన్స్ ఇన్వాలంటరీలీ, అది ఆటోమేటిక్గా జరుగుతుంటుంది. సో మనం మన బాడీలో మెటబాలిజం పెంచాలి అంటే, ఫ్యాట్ బర్నింగ్ కెపాసిటీ పెంచాలి అంటే మెటబాలిజం పెంచాలి. సో మెటబాలిజం అని అంటే ఏం లేదు, ఫుడ్ని తొందరగా డైజెస్ట్ చేసే శక్తి తీసుకురావాలి. అది తీసుకురావాలి అని అన్నప్పుడు జఠరాగ్నిని పెంచాలి. జఠరాగ్ని అంటే మన తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అయ్యే అగ్నిని జఠరాగ్ని అంటారు. ఆ జఠరాగ్నిని ఇంక్రీజ్ చేయాలి అని అంటే మనము సూర్యశక్తిని బాడీలో పెంచాలి. సూర్యశక్తిని బాడీలో పెంచాలి అని అంటే సూర్యనాడిని యాక్టివేట్ చేయాలి. ఆ నాడి ఎలా యాక్టివేట్ చేస్తామంటే రైట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ తీసుకుంటే హెల్ప్ అవుతుంది. సో రైట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ అంటే ఏంటి, అదే సూర్యభేదన ప్రాణాయామ. సో మీ లెఫ్ట్ హ్యాండ్ని ఇలా చిన్ ముద్రలో ఉంచండి, లెఫ్ట్ హ్యాండ్ చిన్ ముద్ర. మీ రైట్ హ్యాండ్ ఏదైతే ఉందో మీ కుడి చెయ్యి, మీకు ఎడమ వాటం ఉన్నా కూడా కుడి చెయ్యినే యూజ్ చేయాలి. సో మీ కుడి చెయ్యిలో బొటన వేలు పక్క నుండే 2 ఫింగర్స్ని క్లోజ్ చేసి ఇలా మీ ముక్కు దగ్గరికి తీసుకురావాలి. ఇలా తీసుకొచ్చినప్పుడు మీ బొటన వేలు మీ
కుడి నాసిక దగ్గర వచ్చుంటుంది, మీ ఫోర్త్ ఫింగరు మీ ఎడమ నాసిక దగ్గర కూర్చుంటుంది. మీరు వీపు నిటారుగా ఉంచాలి. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీ మీద కూర్చొని చేయొచ్చు లేదా బెడ్ మీద కూర్చొని చేయొచ్చు, బట్ వీపుకి వెనక సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఎడమ చెయ్యేమో చిన్ముద్ర, కుడి చెయ్యేమో విష్ణుముద్ర. ఇలా పెట్టినప్పుడు మీరు మీరు హ్యాండ్ని పైకి లిఫ్ట్ చేయకూడదు, మీ ఎల్బో అనేది కిందకి పాయింట్ అవుట్ అవుతూ ఉండాలి. యువర్ ఎల్బో షుడ్ బి పాయింటింగ్ డౌన్, ఇది గుర్తుండాలి. రైట్, సూర్య భేదన అనగా కుడివైపు నాసిక నుండి శ్వాస తీసుకొని ఎడమ నాసిక ద్వారా శ్వాస వదలాలి. భేదన అంటే భేదించుట. ఇవి యూజువలీ మన ముక్కు అనగానే ఒక పార్ట్, ముక్కు అంటే ఒకటే, ముక్కులో రెండు రంధ్రాలు ఉన్నాయి, కుడివైపు ఎడం వైపు. సో భేదన అంటే కుడివైపు శ్వాస తీసుకొని మనం ఇక్కడ పియర్స్ చేస్తున్నాం. వీఆర్ సెండింగ్ ది ఎయిర్ ఫ్రమ్ ది రైట్ నాస్ట్రిల్ టు లెఫ్ట్ నాస్ట్రిల్. దీని ఈ ప్రక్రియని భేదన అంటారు, అందుకే దీని పేరు సూర్య భేదన ప్రాణాయామ అన్నారు. సో కీప్ యువర్ రైట్ హ్యాండ్ ఇన్ విష్ణుముద్ర నియర్ యువర్ నోస్. నౌ క్లోజ్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్, ఎడమ వైపు ముక్కుని క్లోజ్ చేయండి. గట్టిగా ప్రెస్ చేయొద్దు, నెమ్మదిగా అలా హోల్డ్ చేయండి. జస్ట్ వెరీ జెంట్లీ క్లోజ్ ఇట్, డోంట్ ప్రెస్ ఇట్, ప్రెస్ చేయకూడదు. గట్టిగా ప్రెస్ చేయడం, మెడ వంచడం చేయకూడదు, మెడ నార్మల్గా ఉంచండి. ఈక్వల్ టు ది సి, ఈక్వల్ టు ది ప్యారలల్ టు ది ఫ్లోర్. ఇలా పైకి లిఫ్ట్ చేయడం, కింద క్లిఫ్ట్ చేయడం చేయొద్దు. నౌ వన్స్ యు ఆర్ ఇన్ ది పొజిషన్, పొజిషన్లోకి వచ్చాక ఎడమ ముక్కుని క్లోజ్ చేశారు, కుడివైపు ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి నెమ్మదిగా. శ్వాస తీసుకోవడం పూర్తయితే కుడివైపు ముక్కుని మీ బటన్ వేలుతో క్లోజ్ చేసి ఎడమ ముక్కుని మీ హ్యాండ్స్ ఓపెన్, ఫింగర్స్ ఓపెన్ చేసి ఎడమ ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాసను మనము వదలాలి. ఇది ఒక సైకిల్, ఇది 15 times చేయాల్సి ఉంటుంది. అగైన్ క్లోజ్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్, ఓపెన్ అప్ యువర్ రైట్ నాస్ట్రిల్, ఇన్హేల్. మీరు ఇన్హేల్ చేసినప్పుడు పొట్ట బాగా ముందుకు రావాలి. ఎగ్జేల్, శ్వాస వదులుతుంటే ఆటోమేటిక్గా మీరు పొట్ట అనేది ఖాళీ అవ్వాలి. థర్డ్ సైకిల్, ఇన్హేల్, ఎగ్జేల్. చాలా నెమ్మదిగా చేయాలి. బ్రీతింగ్ ప్రాసెస్ ఎప్పుడు చేసినా కూడా కొన్ని స్పెసిఫిక్ ప్రాణాయామాకే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్స్ అనేవి మనం గమనించాలి. పర్టికులర్లీ ఇలాంటి ప్రాణాయామాలు మనం నాడీ శుద్ధి కానీ, సూర్యభేదన, చంద్రభేదన, సూర్య అనులోమ విలోమ, సూర్య అనులోమ ప్రాణాయామ, ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇవి చేసేటప్పుడు సౌండ్ రాకూడదు. మీరు శ్వాస తీసుకునే సౌండ్ పక్క వారికి ఎవ్వరికి వినిపించకూడదు. యూ జస్ట్ ఫీల్ ది సెన్సేషన్ ఆఫ్ ది ఎయిర్ గోయింగ్ ఇన్సైడ్ యువర్ నాస్ట్రిల్ అండ్ ది ఎయిర్ ఎగ్జేలింగ్ ఫ్రమ్ యువర్ నాస్ట్రిల్. ఇన్హేల్ త్రూ యువర్ రైట్ నాస్ట్రిల్, ఎగ్జేల్ త్రూ యువర్ లెఫ్ట్, ఇన్హేల్ త్రూ రైట్ నాస్ట్రిల్, ఎగ్జేల్ త్రూ లెఫ్ట్, ఇన్హేల్ త్రూ రైట్ నాస్ట్రిల్, ఎగ్జేల్ త్రూ లెఫ్ట్. జెంట్లీ రిలాక్స్. ఇప్పుడు మనం ఓన్లీ 5 cycles చేసాము. ఇన్ జనరల్గా మీరు 15 cycles దాకా కూడా ఇది ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ సూర్య భేదన ప్రాణాయామ మనం చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హైపర్ టెన్షన్ బీపీ ఉంటే చేయొద్దండి. If you are having BP or if you are having hypertension or if you are having thyroid also, then don't attempt this pranayama. ఇది మీరు చేయొద్దు. మరి మీరు ఏం చేయొచ్చు అని అంటే, మీరు జస్ట్ నాడీ శుద్ధి సింపుల్గా ప్రాణాయామ ప్రాక్టీస్ చేయాలి. అది ఇంకొక సెషన్లో తీసుకుందాం, బట్ ఇన్ జనరల్ ఇది చేయకుండా డీప్ బ్రీతింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. Now we will do some simple dynamic stretches or dynamic asanas which we can do. So shavasanam lo mat meeda shavasanam lo undandi, rendu kaalu daggara chesukondi, bring both legs together, both hands together. Manam cheyaboye first asanamu
ఉత్థాన పాదాసనం అని అంటారు. ఉత్థాన పాదము అంటే రెండు పాదాలని లిఫ్ట్ చేసి ఉంచడం. ఉత్థానము అంటే స్ట్రెచ్చింగ్ చేసి ఉంచడం, పైకి లేపి ఉంచడం. సో ఈ ఉత్థాన పాదాసనము మీకు మీ పొత్తి కడుపుని స్ట్రెంగ్తన్ చేయడానికి హెల్ప్ అవుతుంది, చుట్టూ ఉండే ఫ్యాట్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ముందుగా చెప్పినట్టు ఓన్లీ ఇది చేస్తే మాత్రమే కాదు డైట్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఉత్థాన పాదాసనం ఎలా చేయాలో చూద్దాం. మీ రెండు అరచేతుల్ని మీ సీటు కింద సపోర్ట్గా పెట్టేసుకోండి, ఎందుకంటే కొంతమందికి బ్యాక్ అనేది వీక్గా ఉంటుంది. సో మనం లెగ్స్ లిఫ్ట్ చేసినప్పుడు బాడీ వెయిట్ మొత్తం కూడా మన హిప్ జాయింట్స్ మీదకి బ్యాక్ మీదకి వస్తుంది, కాబట్టి రెండు చేతులు ఎక్స్ట్రా సపోర్ట్గా కంఫర్ట్ కోసం ఇస్తున్నాం. ఇప్పుడు మీ పాదాలని ఒకటి లేదా రెండు అడుగులు పైకి లేపండి. జస్ట్ లిఫ్ట్ యువర్ లెగ్స్ 1 to 2 feet అబౌవ్. కాసేపు హోల్డ్ చేయండి. 1, 2, 3, 4, 5 నెమ్మదిగా కిందకు తీసుకురాండి. ఇది చేసేటప్పుడు మెడని మనము చక్కగా ఉంచాలి. మెడ మీద స్ట్రెచ్ తీసుకెళ్ళకూడదు. మెడ మీద మనము స్ట్రెయిన్ అంటే బాడీ వెయిట్ మెడ మీద తీసుకెళ్ళొద్దండి, చక్కగా ఉంచండి. అగైన్ వీఆర్ ట్రయింగ్ టు డూ, సెకండ్ టైం మళ్ళీ చేద్దాము. రెండు చేతులు సీట్ కింద ఉంచండి. స్లోలీ లిఫ్ట్ యువర్ లెగ్స్ 1 feet అబౌవ్ ది ఫ్లోర్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నెమ్మదిగా కిందకు తీసుకురాండి. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. ఇది ఉత్థాన పాదాసనం లెవెల్ 1. అంటే మీరు 1 లేదా 1.5 అడుగులు మాత్రమే లేపారు. దీన్ని సెకండ్ లెవెల్లోకి తీసుకెళ్దాం. ఇంకొద్దిగా పైకి మీరు 1 feet లిఫ్ట్ చేసి ఉంటే 2 feet లిఫ్ట్ చేయండి. 1 నుంచి 1.5 feet లిఫ్ట్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ మీ బాడీ కెపాసిటీ, మీ వీప్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అన్న దాని మీద. అగైన్ కీప్ యువర్ హ్యాండ్స్ ఎట్ ది బ్యాక్ ఆఫ్ యువర్ హిప్స్. నౌ స్లోలీ లిఫ్ట్ యువర్ లెగ్స్ మోర్ దాన్ 1 feet. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 జెంట్లీ డౌన్ రిలాక్స్. కీప్ యువర్ హ్యాండ్స్ బిహైండ్ యువర్ బటక్స్. వి విల్ డూ సెకండ్ రౌండ్ ఇంకొకసారి చేద్దాము. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. స్లోలీ లిఫ్ట్ యువర్ లెగ్స్ అప్, లిఫ్ట్ యువర్ లెగ్స్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 డౌన్. స్ట్రెచ్ యువర్ లెగ్స్, రిలాక్స్, రిలాక్స్. సో మనం లెవెల్ 2 చేసాం. 1 అడుగు లేపిన తర్వాత 2 feet దాకా తీసుకొని వచ్చాం. కొంతమంది ఇది చేయలేకపోతారు. అంటే ఈవెన్ 1 అడుగు లేపడం కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు మీరు గోడ దగ్గరికి వెళ్ళి, అంటే మీ మ్యాట్ ఇలా వేసుకొని మీ కాలి వేళ్ళను మాత్రమే గోడ దగ్గర సపోర్ట్ పెట్టుకుంటూ చేయొచ్చు. లేదా ఒక కుర్చీ లాంటిది హైట్ ఉంటే మీరు కుర్చీ మీద పాదాలు పైకి పెట్టి మళ్ళీ కిందకు పెడుతూ ఉండొచ్చు. అంటే ఇవి ఆల్టర్నేటివ్స్. యాక్చువల్గా క్లాసికల్గా చేయాల్సిన ఆసనం ఇలాగనే, ఇది రానప్పుడు డిఫరెంట్ వేరియేషన్స్. లెవెల్ 1 చేశారు, లెవెల్ 2 చేశారు. ఇప్పుడు లెవెల్ 3 చక్కగా మీ పాదాలని స్ట్రెయిట్గా 90 degrees లిఫ్ట్ చేయాలి. అగైన్ చేతులు సపోర్ట్ ఉంచండి, శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ పాదాలని స్ట్రెయిట్ 90 degrees లిఫ్ట్ చేయండి. మీరు ఇలా లిఫ్ట్ చేసినప్పుడు వీలైనంత వరకు నీ క్యాప్స్ని టైట్ చేయండి. కాలి వేళ్ళని పైకి స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి. రాకపోతే ఇట్స్ ఓకే, స్లోగా మీరు ముందుకు వెళ్ళొచ్చు. నెమ్మదిగా మీరు మీ కాలి వెళ్ళి ఒక స్ట్రెచ్ అనేది పెంచుతూ వెళ్ళొచ్చు. యాజ్ ఆఫ్ నౌ మీకు ఎంత కుదిరితే అంత చేయండి. ఐడియల్గా అయితే కాలి వెళ్ళు పైకి లిఫ్ట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 నెమ్మదిగా కిందకు తీసుకురండి. స్లోలీ బ్రింగ్ యువర్ లెగ్స్ డౌన్. టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. వి విల్ డూ సెకండ్ రౌండ్ ఇంకొకసారి చేద్దాము. ఇప్పుడు మీరు చేసిన ఉత్థాన పాదాసన థర్డ్ వేరియేషన్ని ఉత్థాన పాదాసనం అనొచ్చు, అలాగే అర్ధహలాసనం అని కూడా అంటారు. అర్ధహలాసనము అని అనగా, హలాసనము అంటే ప్లఫ్ పోజ్. నాగలికి అంటే మన బాడీ పొజిషన్ నాగలికి ఈక్వల్గా అనిపిస్తుంది కాబట్టి దాన్ని అర్ధహలాసనం అంటారు. ఇది హాఫ్ పోస్టర్ని అర్ధహలాసనం అంటారు. నెక్స్ట్ వీ విల్ డూ సెకండ్ రౌండ్ ఇంకొకసారి చేద్దాము. రెండు పాదాలు దగ్గర తీసుకురండి, శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ రెండు పాదాలని స్ట్రెచ్ చేయండి. నెమ్మదిగా లిఫ్ట్ బోత్ లెగ్స్ అప్, పుల్ యువర్ అబ్డోమెన్ ఇన్సైడ్, స్ట్రెచ్ యువర్ కాఫ్ మజిల్స్.
స్ట్రెచ్ యువర్ హ్యామ్ స్ట్రింగ్స్, క్వాడ్రిసెప్స్, లాక్ యువర్ నీ క్యాప్స్, లిఫ్ట్ యువర్ ఫీట్ అప్, ట్రై టు స్ట్రెచ్, ఎక్స్టెండ్ యువర్ హీల్స్, యాంకిల్స్. నౌ స్ట్రైటన్ అప్, డోంట్ బెండ్ యువర్ నీస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెమ్మదిగా స్లోలీ ఎలా తీసుకువెళ్ళారో అలా నెమ్మదిగా పాదాన్ని కిందకి తీసుకురండి, రిలాక్స్ చేయండి. సో మీరు ఇప్పుడు బాగా గమనిస్తే ఉత్థాన పాదాసనం 3 లెవెల్స్లో చూపించాం. లెవెల్ 1 15 to 20 degrees ఆర్ అప్ టు 30 degrees, లెవెల్ 2 45 degrees, లెవెల్ 3 90 degrees. ఈ మూడు కూడా ఉత్థాన పాదాసనంలో డిఫరెంట్ వేరియేషన్స్. ఆసనం అంటే ఏమీ లేదు, స్థిరం సుఖం ఆసనం అని పతంజలి యోగ సూత్రాస్లో చెప్పారు. స్థిరం సుఖం ఆసనం అంటే ఏదైనా భంగిమలో, శరీర భంగిమలో మన శరీరాన్ని కాసేపు సుఖంగా అంటే కష్టపడుతున్నట్టుగా ఉండకూడదు, ఇష్టంగా చేయాలి. ఇష్టంగా ఉంచితే దాన్ని ఆసనం అని అన్నారు. సో ఈ ఉత్థాన పాదాసనం ఇన్ జనరల్ కష్టమైందే, ఎందుకు పొట్ట మీదకి మీ బాడీ వెయిట్ మొత్తం వస్తుంది, కొత్త కండరాలన్నీ కూడా లోపలికి లాగబడుతూ ఉంటాయి, ప్రెషర్ వస్తూ ఉంటుంది, ఆ ప్రెషర్తో మనం కాళ్ళని దింపేస్తున్నాం. మనం లెగ్స్ లిఫ్ట్ చేసినప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల మనం లెగ్స్ పైకి అలా ఉంచాలంటే యూ హ్యావ్ టు గివ్ లాట్ ఆఫ్ ఎనర్జీ, ఎనర్జీ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ ఎనర్జీ ఖర్చు అయ్యేటప్పుడు బాడీ తట్టుకోలేదు, అలాంటప్పుడు కాళ్ళు వణుకుతుంటాయి, కిందకి తీసుకొచ్చేయాలని అనిపిస్తుంది. అలా అనిపించినా కూడా చేస్తూ ఉండండి. మీరు 5 కౌంట్ చేయలేదనుకోండి, 3 కౌంట్ చేయండి, 3 కౌంట్ 5 టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో సింపులర్ వేరియేషన్ చెప్తాను, ఈజీగా ఇది కూడా చేయలేని వాళ్ళు ఏం చేయొచ్చు అనేది. మీ ఎడమ కాలుని వంచి ఉంచండి, లెఫ్ట్ లెగ్ ఉంచి జస్ట్ మడిచి అలా పక్కన ఉంచండి. ఇప్పుడు మీ కుడి కాలు, 2 చేతులు చక్కగా సైడ్కి ఉంచండి, బాడీ ఒక సైడ్. సో రైట్ లెగ్ని స్ట్రైట్గా ఇలా ఉంచండి. నా లిఫ్ట్ యువర్ రైట్ లెగ్ అప్, నెమ్మదిగా పైకి తీసుకెళ్ళండి, స్లోగా కిందకి తీసుకురండి ఒక 5 టైమ్స్. ఇన్హేల్, రేజ్ యువర్ రైట్ లెగ్, కాసేపు అలా స్ట్రైట్ ఉంచండి. ఎగ్జేల్, బ్రింగ్ ఇట్ డౌన్. ఇన్హేల్, రేజ్ అప్. ఎగ్జేల్, డౌన్. ఇన్హేల్, రేజ్ అప్. ఎగ్జేల్, డౌన్. ఇన్హేల్, రేజ్ అప్. నౌ ఎగ్జేల్, బ్రింగ్ యువర్ లెగ్ టు 45 degrees. Bring your leg to 45 and hold it. ఇలా ఉంచండి, 1, 2, 3, 4, 5. జెంట్లీ డౌన్. ఇది కూడా ఉత్థానాసనమే, ఏకపాద ఉత్థానాసనం. ఇది ఏకపాద ఉత్థానాసనం. ఇప్పుడు మీరు రైట్ సైడ్ చేశారు కదా, లెఫ్ట్ సైడ్ చేద్దాము. సో మీరు మీ కుడి మోకాల్ని వంచి ఉంచండి, ఎడమ కాలు చక్కగా స్ట్రైట్గా ఉంచండి, 2 చేతులు శరీరానికి అటు ఇటు. శ్వాస తీసుకుంటూ మీరు పాదాన్ని పైకి తీసుకువెళ్ళండి, శ్వాస వదులుతూ స్లోలీ డౌన్. ఇన్హేల్, రేజ్ యువర్ లెగ్ అప్. ఎగ్జేల్, స్లోలీ డౌన్. ఇన్హేల్, రేజ్ యువర్ లెగ్ అప్. ఎగ్జేల్, డౌన్. నెమ్మదిగా తీసుకువెళ్ళండి, ఇన్హేల్, ఎగ్జేల్. You have to straighten up your leg. Inhale. Exhale. Now this is the last cycle. Inhale, straighten up your leg. Ippudu exhale chestu just bring your leg to 45 degrees and hold it. 1, 2, 3, 4, 5. Gently bring your leg down. Stretch the other leg. సో ఏకపాద ఉత్థానాసనం ఇది సింపులర్ వేరియేషన్, సింపులర్ ఆల్టర్నేటివ్. 2 పాదాలు ఒకేసారి లేపనప్పుడు సింగిల్ లెగ్తో మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా కష్టమని అనుకుందాం, ఇది కూడా మీరు చేయలేకపోతున్నారు. ఇదే ఉత్థానాసనాన్ని ఎలా చేయొచ్చో చూద్దాం. బెండ్ బోత్ నీస్, 2 మోకాలు వంచి ఉంచండి. సో ఇది 3rd ఆల్టర్నేటివ్, చాలా ఈజీ, సింపులర్, ఎవరైనా బెడ్ మీద ఉండి కూడా చేసుకోవచ్చు. సో మీ కుడి కాలుని నెమ్మదిగా లిఫ్ట్ చేయండి, రైట్, ఇలా పైకి లిఫ్ట్ చేస్తారు, మళ్ళీ కిందకి తీసుకొస్తారు. మళ్ళీ లెఫ్ట్ లెగ్ని లిఫ్ట్ చేయండి, స్లోగా కిందకి తీసుకురండి. రైట్ లెగ్ శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ, లెఫ్ట్ లెగ్ డౌన్, రైట్ లెగ్ డౌన్,
లెఫ్ట్ లెగ్ డౌన్. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. కాసేపు హోల్డ్ చేద్దాం. ఇన్హేల్, హోల్డ్ ఇట్, 1, 2, 3, 4, 5 డౌన్. ఎక్సేల్, 1, 2, 3, 4, 5 డౌన్. వన్ మోర్ సైకిల్. ఇన్హేల్ శ్వాస తీసుకోండి, 1, 2, 3, 4, 5 డౌన్. ఎక్సేల్, ఇన్హేల్, 1, 2, 3, 4, 5 డౌన్. వన్ మోర్ సైకిల్. ఇన్హేల్, 1, 2, 3, 4, 5 డౌన్. ఇన్హేల్, 1, 2, 3, 4, 5 డౌన్. ఎక్సేల్, స్ట్రెచ్ యువర్ లెగ్స్. ఈరోజు కార్యక్రమంలో మనము ఒబెసిటీకి సంబంధించి ఏ ఆసనాలు చేస్తే హెల్ప్ అవుతాయనేది చూసాము. ఉత్థాన పాదాసనంలో 1, 2, 3 చూసాము. అలాగే అది చెయ్యలేని వాళ్ళు, అంటే 2 పాదాలతో ద్విపాద ఉత్థానాసనం చేయలేని వాళ్ళు ఏకపాద ఉత్థానాసనం ఎలా వేరియేషన్స్లో చేయొచ్చు, 2 ఆల్టర్నేటివ్స్ అనేది డిస్కస్ చేసాము. ఇవి తప్పక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ, డైట్ ఫాలో అవుతూ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకుంటే తప్పకుండా ఒబెసిటీ అనేది తగ్గుతుంది. మళ్ళీ రేపటి కార్యక్రమంతో తిరిగి కలుసుకుందాము. మీ డాక్టర్ జేకే స్వప్న సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.